అలా ఆల్బమ్స్ ఏమైనా చేశారా మీరు ప్రైవేట్ ఆల్బమ్? ఏడ పుట్టినడో ఏడ పెరిగినడో అందరి కోసం దేవుడల్లే కదిలాడు. ఏ మొదటి ప్లాట్ఫామ్ మ్యాజిక్ ఏ జబర్దస్త్ ఫాలోయింగ్ డీ షోలో అదిరే డాన్సింగ్ రియాలిటీ షోలో సూపర్ సింగింగ్ ఏ పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలేమాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనమున్నాము జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో. మనతో పాటు ఉన్నారు ఫోక్ సింగర్ గంగాధర్ నాయక్. హలో గంగాధర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. అలా ఆల్బమ్స్ ఏమైనా చేశారా మీరు ప్రైవేట్ ఆల్బమ్స్? చాలా చేశాను. ఓకే, అందులో ఏదైనా ఒక పాట హుషారైన పాట మాట అంటే నేను కష్టపడుతూ పైకి ఎదుగుతున్నాను. ఆ విధంగా బుల్లితెరలో సుడిగాలి సుధీర్ అని ఉన్నారు కదా, సుడిగాలి సుధీర్ అంటే తనకు బాగా తన షోలు చూసి తను ఎదుగుతున్నటువంటి విధానం తన రియాలిటీ షోలో తన జీవితాన్ని చూసి నేనంటే అట్రాక్ట్ అయ్యి తన పైన ఒక పాటను రాయడం జరిగింది. ఆ పాట విని అసలు సుడిగాలి సుధీర్ నన్ను పిలిపించుకొని అసలు మాట్లాడడం జరిగింది. తను నాతో ఇద్దరం కలిసి భోజనం చేశాము. ఏమన్నారు అంటే అసలు నా పైన పాట రాయాలని ఎందుకు అనిపించింది అని తను అడిగి, నేను అంత పెద్ద వ్యక్తిని కాదు ఒక హీరోని కాదు, మరి నా పైన రాయాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చిందని తను అనడం జరిగింది. కాకపోతే అసలు చూసే వాళ్ళకు ఎవరి మనసు ఎట్లా ఉంటుందో మనస్తత్వం నాకు ఆ విధంగా ఆయన ఎదిగి ఒక స్థాయికి వచ్చిండు. సేమ్ నాకు కూడా ఏంటంటే నేను కూడా అదే కష్టాలు అనుభవిస్తున్నాను, నాకు కూడా అటువంటి రోజు వస్తుందని నేను తనకు తెలియకుండానే ఫ్యాన్గా మారి తన పైన పాట రాయడం జరిగింది. అది చాలా ఫేమస్ అయింది, దాని ద్వారా చాలా మంది ఫ్యాన్స్ కూడా అయ్యారు నాకు. అసలు సుడిగాలి సుధీర్ అన్నతో పాటు నాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ తయారయ్యారు. రోజుకు ఒక 100-200 ఫోన్స్ వస్తుంది. పాట విని చాలా మెచ్చుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆటో రామప్రసాద్ గారికి కానీ గెటప్ శీను గారికి అందరికి పరిచయం చేస్తూ ఇలా సాంగ్ రాసిన నా పైన అభిమానంతో రాసినటువంటి వ్యక్తి అందరితో హ్యాపీగా పరిచయం చేయించారు. ప్లాట్ఫామ్ మ్యాజిక్ ఏ జబర్దస్త్ ఫాలోయింగ్ డీ షోలో అదిరే డాన్సింగ్ రియాలిటీ షోలో సూపర్ సింగింగ్ గెటప్ సీను అటో రామ్ ప్రసాద్ తన దోస్తి అన్నింట అదిరిపోయే పర్ఫార్మెన్స్ తనది. అందుకే సునో సుడిగాలి సుధీర్ అన్న ఫ్యాన్స్ రో తనకున్న టాలెంట్కు పెరిగిన ఫాలోవర్స్ రో జబ్బర్దస్తులో గబ్బరు తాను రో డీ షోలో తానే హీరో పోవే పోరాయి టీవీ ప్లస్ లో ఎంటర్టైన్మెంట్ కేరఫ్ అన్నారు. ప్రదీపు మాచి రాజు ఇచ్చే టాస్కులతో రష్మి శేఖర్ మాస్టర్ ఎంజాయ్ చేస్తున్న కరుణ గల్ల చూపుతోని చిరునవ్వును సుధీర్ అన్న ప్రియ మాంసుది బేబనగా చంటి పిల్లోడయ్యే సునో అరెరే సునో సుడిగాలి సుధీర్ అన్న ఫ్యాన్స్ రో తనకున్న టాలెంట్కు పెరిగిన ఫాలోవర్స్ రో కష్టాలెన్నున్నా చిరునవ్వుతో అన్నా కుటుంబ బాధ్యతలు మోసినడన్నా బుల్లి తెరపైన మల్టీ టాలెంట్గా స్థానం ఉన్న సూపర్ స్టారే అన్నా. అక్క శ్వేత తమ్ముడు రోహను తోడుగా అన్నీ తానై నిలిచిన అన్నే ఒక బలముగా అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం సుధీరన్న తన నటనకు పలికే అభిమానులు సలామన్న సునో సుడిగాలి సుధీర్ అన్న ఫ్యాన్స్ రో తనకున్న టాలెంట్కు పెరిగిన ఫాలోవర్స్ రో ఏ సునో సుడిగాలి సుధీర్ అన్న ఫ్యాన్స్ రో తనకున్న టాలెంట్కు పెరిగిన ఫాలోవర్స్ రో. ఆయనకి ఫాలోవర్స్ పెరిగారు, మీకు కూడా ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు ఈ పాట చాలా చాలా ఎక్కువ. అండ్ కేవలం మీరు సుడిగాలి సుధీర్ తో ఆగలేదు, సోను సూద్ అవును ఇప్పుడు అందరి దేవుడు అయిపోయాడు ఆయన. నిజంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ ఆయన దేవుడి కింద లెక్క, ఆయన చేసిన సాయం ఎవరు మర్చిపోలేరు, ఆ తీరుని అందరు అభినందిస్తూ ఉన్నారు. అంటే రీసెంట్గా నేను సేమ్ సుడిగాలి సుధీర్ అన్న బర్త్డే, ఆ బర్త్డే అప్పుడు ఏంటంటే నేను బర్త్డేకి ఒక డెడికేట్ చేస్తాను సాంగ్ తనకి. అయితే ఈసారి దేశం మొత్తం ఒక హీరో అంటే నిజంగా అసలు అంబేద్కర్ స్వామి వివేకానంద జ్యోతిరావు పూలే అవన్నీ చరిత్రలు చదివాం, కానీ నిజంగా సోను సూద్ని ఒక హీరోని చూస్తున్నాం. అందుకే అటువంటి పై అంటే నాకు ఉన్న అభిమానం సుధీర్ అన్న పైన ఉంది. ఆయన పుట్టినరోజు మరో హీరో అంటే తను కూడా సంతోషపడతాడనే ఉద్దేశంలో సోను సూద్ గారి మీద చేస్తే ఇంకా చాలామంది నాతో పాటు, ఇప్పుడు నేను సుడిగాలి సుధీర్ అన్న మీద పాడితే నేను ఫ్యాన్ కాబట్టి నేను సంతోషపడతాను,
కానీ దేశం మొత్తం గర్విస్తున్నటువంటి వ్యక్తి మీద పాడితే ప్రతి ఒక్కరు కూడా ఇంకా అభిమానిస్తారనే ఉద్దేశంతో సోను సూద్ గారి మీద పాట రాయడం జరిగింది. ఎడ పుట్టినడో ఎడ పెరిగినడో అందరి కోసం దేవుడల్లే కదిలాడు, ఇదేమి చిత్రమో అందరికీ అదృష్టమో, భాష భేదమేమి తేడలేక అండగున్నాడో, వెండి తెరపైన గుండా ఈనాడు అయ్యాడు రా ప్రజలకు అండా, దేశములో కన్నుల నిండా అతడి సేవలతో ప్రజలు సల్లగుండా, జన్మనిచ్చిన తల్లికి దండం జగమే మెచ్చిన ధీరుడి నైజం, జన్మనిచ్చిన తల్లికి దండం జగమే మెచ్చిన ధీరుడి నైజం. సోను సూద్ సాటి లేరు నీకు సోను సూద్, జగమే మెచ్చ నిన్ను సోను సూద్, సాటి లేరు నీకు సోను సూద్, జగమే మెచ్చ నిన్ను. వెండి తెరపైన గుండా ఈనాడు అయ్యాడు రా ప్రజలకు అండా, దేశములో కన్నుల నిండా అతడి సేవలతో ప్రజలు సల్లగుండా, కన్న తల్లిదండ్రికి కూడా అన్నం పెట్టలేని ఈడా, ఏడ నుండి వచ్చినావయ్యా ఎందరు కడుపున మెతుకైతివయ్యా, వలస బతుకులతో బందీ అయిన దీనులకు నాన్న వారి దరికి చేర్చిన ఘనుడవు, ఎదుటోడు ఏమైతే నాకేందనే కాలముల అందరి సిరునవ్వును చూడగదిలినవు. సోను సూద్ సాటి లేరు నీకు సోను సూద్, జగమే మెచ్చ నిన్ను సోను సూద్, సాటి లేరు నీకు సోను సూద్, జగమే మెచ్చ నిన్ను. ఆహా వెండి తెరపైన గుండా ఈనాడు అయ్యాడు రా ప్రజలకు అండా, దేశములో కన్నుల నిండా అతడి సేవలతో ప్రజలు సల్లగుండా, రూపాయి సంపాదన కొరకు బంధాలను ఎడబాసె తీరు, కష్టాల్లో ఎవ్వరు రాలే నీ తోడు అందరి కష్టమే నీ దంటూ నడిచినవు, నిన్ను చూసి భరతమాత గర్వించే సోను సూద్, మాటలు చాలదు నీవు చేసిన సేవకు, ఇకనైనా రావాలి అందరిలో నా మార్పు, పోయినాక మిగులు ఆరడుగులే మనకు. సోను సూద్ నీతో నడుస్తాము సోను సూద్, నీతో కదులుతాము సోను సూద్, నీతో నడుస్తాము సోను సూద్, నీతో కదులుతాము. ఆహా వెండి తెరపైన గుండా ఈనాడు అయ్యాడు రా ప్రజలకు అండా, దేశములో కన్నుల నిండా అతడి సేవలతో ప్రజలు సల్లగుండా. నిజంగా అందరు అలానే అనుకున్నారు, ఆయన్ని చూసి భయపడ్డారు యాక్చువల్లీ తెర మీద, కానీ ఆయన మంచి మనసు చూసి ఆయన గురించి తెలుసుకొని చాలా మంది అభిమానులు అయిపోయారు ఆయనకి. నిజమండి, ఈ కాలంలో అసలు పక్కోనికి అసలు తల్లిదండ్రులకే అన్నం పెట్టాలంటే పెట్టలేనటువంటి పరిస్థితి అటువంటి సమయం ఉంది. అంటే ఇద్దరు కొడుకులు ఉంటే ఒక నెల నాన్నకు నువ్వు చూసుకో, ఒక నెల నేను చేసుకో చూసుకుంటా అనేటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో అసలు దేశం మొత్తం కూడా అసలు ఆశ్చర్యపోయే విధంగా అంత సేవ చేసినట్టే నిజంగా సోను సూద్ గారికి చేతులకి దండం పెట్టాలి. నిజంగా దండం పెట్టాలి, ఎందుకంటే రక్త సంబంధం కాకపోయినా సరే ఆయన ఎంతమందికి సహాయం చేశారు. ఆయన నిజంగా దేవుడిగా ఆరాధించడంలో తప్పులేదనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎస్, ఇలా ఇంకెవరి మీద ఉన్న సెలబ్రిటీస్ మీద పాటలు రాద్దాం అనుకుంటున్నారా, ఇంకా నెక్స్ట్ ఎవరి మీద రాద్దామని, లేదా సందర్భం రావాలంతేనా? సందర్భం రావాలండి, ఎందుకంటే ఇప్పుడు నేను చూసి కష్టాన్ని చూసి ఎదిగినటువంటి వ్యక్తి సుడిగాలి సుధీర్ అని కాబట్టి ఆ విధంగా మారిపోయాను. సోను సుధ అంటే దేశమే తనల్ని చూస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తి అంటే ఆ విధమైన ఎవరు వచ్చినా కూడా మా పాటల ద్వారా పబ్లిక్లో వాళ్ళని ఇంకా వాళ్ళు చేస్తున్న సేవలను గుర్తించేటట్టుగా రాయడం మా కళాకారుల బాధ్యత. ఎస్, ఎవరు ఒప్పుకున్న ఒప్పుకపోయినా సారంగ దర్య ఈ పాట ఎప్పుడైతే ఒక సినిమాలో వచ్చింది, సినిమాలో వాడారని తెలిసిన తర్వాత ఫోక్ సాంగ్స్కి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సో మీకు అలా పాటలు పాడడానికి ఏమైనా సినిమా అవకాశాలు వచ్చాయి? ఎందుకంటే శేఖర్ కమల్ గారు ఒక మాట అన్నారు, ఖచ్చితంగా ఫోక్ సాంగ్స్ నేను ఆదరిస్తాను, ప్రతి సినిమాలో ఏదో ఒకటిని పెడతాను, సో సింగర్స్ అందరికీ అవకాశం ఇస్తానన్నారు. మీకు అలాంటి ఛాన్స్ ఏమైనా వచ్చిందా మూవీస్ నుంచి? చెప్పారు కానీ నాకు అటువంటి ఆపర్చునిటీ రాలేదు. అందులో మా బంజారాలో ఫిలిం ఇండస్ట్రీకి పెట్టారు, దాంట్లో బంజారా ఫిలింలో ఒక సాంగ్ నేను ఆల్రెడీ పాడాను, వెస్టర్న్ సాంగ్, ఓకే, దాంట్లో పాడాను. ఇక రావాలి, ఇంకా అవకాశం రావాలని మేము కూడా ఎందుకంటే కోరుకుంటున్నాం. సో రావాలి, పాడాలని మేము కూడా కోరుకుంటున్నాం, తెర మీద మీ పేరు కనిపించాలని, ఎందుకంటే ఆ కష్టం పడ్డారు. ఖచ్చితంగా టైం అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. రైట్, ఒక హుషారతే పాటతో ఎండ్ చేద్దాం.
హరి హరి ఏ హరి హరి బ్రహ్మాండమా ఆది లోక సంచారి మచ్చల మారిలు మానేరుగడ్డ బుద్ధి నేర్పిందాన బోనంచారి విద్య నేర్పినవాడ వీరానుమానులు సదు నేర్పినవాడ సాంబశివుడ అమ్మవారు పార్వతీదేవికి పదివేల దండము నాయన ఏ ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండామా లోకల శంకార పదివేల దండామా లోకల శంకార పదివేల దండామా అమ్మలార ఎక్కాలారా జరామ రామ ఆలకించే పెద్దలారా జరామ రామ అమ్మలార ఎక్కాలారో జరామ రామ ఆలకించే పెద్దలారా జరామ రామ ఏ పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలేమాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయే ఓ పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలేమాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయే బాలానగమ్మ భక్త సీరియల్లారి చంద్రాలి రాణి ఆటలు ఏవి మా పల్లెటూరిలోన భగవతాల జోరేది మా పల్లెటూరిలోన భగవతాల జోరేది హరిశ్చంద్ర భజ నాటకాల మధుమారు మోనియము సెదలు వట్టినది యక్షగానమును చెప్పే పంతులు ఉప్పరి పనిలో తట్టవట్టిన ఉప్పరి పనిలో తట్టవట్టినడు యాచకులు నా బుడగా సంఘాలు నా పల్లెల నిడిసి గా పాత బట్టల మూటలమ్ముతుండా తమ పుట్టకూటికై మేరొల్లా చేతుల కత్తెర మూలకై సిలిమెక్కిపోయినది కుట్టుడు రెక్కల బనిల్లు పోయి కోడెలాగులు జాడకలేదు కోడెలాగులు జాడకలేదు రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులు వచ్చినాయా నా పల్లెల్లోకి అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలో నగలిసే ఈ దేశంలోనా ఓ అరే పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలేమాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయే డింకి డింకి డోలు బాజ కల్లు కల్లు గజ్జల్ల ఒగ్గోల కథలేమాయే అరడిల్లెం కల్లెం బల్లెము సిల్లేమాయే ఎరడిల్లెం కల్లెం బల్లెము సిల్లేమాయే డిల్లెం కల్లెం బల్లెము సిల్లేమాయే